ఏడాది చివరి నాటికి డబ్బింగ్ సినిమాల హవా తగ్గిందనే చెప్పాలి. తెలుగు పెద్ద సినిమాలు రావడం దీనికి ప్రధాన కారణం. ఫలితంగా పరభాష చిత్రాలకు సరైన ఆదరణ లభించలేదు. ఏదేమైనా డబ్బింగ్ సినిమాలను ఆదరించడం తప్పు కాదు, కానీ చిన్న సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మాత్రం కాస్తంత కలవరం కలిగించే అంశమే. ఏదేమైనా మన నిర్మాతలు డబ్బింగ్ సినిమాల విషయంలో కాస్తంత ఆలోచించి అడుగులేస్తే మంచిదన్నదే పరిశ్రమలోని పెద్దల మాట. తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్ ఏర్పరచుకున్న కార్తి ఈ ఏడు నా పేరు శివ అని మరోసారి పలకరించాడు. కథానాయిక కాజల్ అగర్వాల్ కావడం, యువన్ శంకర్ రాజా స్వరాలు యువతకు చేరువ కావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. రొటీన్ కథల్లో కొట్టుకుపోతున్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ విడిది మజిలీగా చెప్పుకోవచ్చు. కాకపోతే కార్తి గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రం అంతగా వసూళ్లు సాధించలేకపోయింది. రంగంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న జీవా నటించిన ఓ తమిళ చిత్రం రౌద్రం పేరుతో తెలుగులో విడుదలైంది. శ్రీయ నాయికగా చేసిన ఈ సినిమాలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ జీవాకు తాతగా నటించాడు. కానీ ఈ సినిమా వచ్చి పోయినట్లు కూడా చాలా మందికి తెలియదు. గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. బ్రోకెన్ బ్రిడ్జ్ దగ్గర మేమిద్దరు మాత్రమే ఉన్నప్పుడు కూడా అతను నన్ను కిస్ చేయాలని అనుకోలేదు. యునో వ్యాలంటైన్స్ డేకి అతను నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ కూడా పంపించలేదు. అదేవిధంగా నన్ను తప్ప అతను మరి ఏ అమ్మాయిని కన్నెత్తి చూసిందీ లేదు. అండ్ దాట్ మేడ్ మీ టు సే, కళ్ళు అబద్ధం చెప్పవు శివ. ఎస్వీఆర్ మీడియా విడుదల చేసిన మరో అనువాద చిత్రం ఉరిమి నేటి తరాన్ని బ్రిటిష్ కాలం నాటి కథకు ఆపాదిస్తూ దర్శకుడు సంతోష్ శివన్ చేసిన ప్రయోగం బాగానే ఫలించింది. కానీ ఒక వర్గం ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమా విజయవంతమైన చిత్రాల జాబితాలోకి చేరలేదు. నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన ప్రేమ ఖైదీ, అజిత్ ద్విపాత్ర అభినయం చేసి గ్యాంబ్లర్ సినిమాలు సైతం ఓ మోస్తరుగానే ఆడాయి. సున్నిత ప్రేమ కథాంశంగా తెరకెక్కిన ప్రేమ ఖైదీలో సంగీతం బాగా ఆదరణ పొందగా భారీ బడ్జెట్ తో నిర్మితమైన గ్యాంబ్లర్ కి ప్రారంభ వసూళ్లు బాగా వచ్చాయి. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే,
చెప్పే పిల్ల ఏవైంది, చెప్పకుండా దాచొద్దే. చూపులతోటి ముల్లే గుచ్చి, కళ్ళతోటి నవ్వొద్దే. దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా, నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా. ఆది పినిశెట్టి మరో చిత్రం వస్తాద్ పరాజయాన్నే మూటగట్టుకుంది. థమన్ స్వరాలు పర్వాలేదనిపించినా కథను టాలీవుడ్ ప్రేక్షకులు తిరస్కరించారు. జీవా తాప్సీ నటించిన వచ్చాడు గెలిచాడు కూడా ఈ కోవలోకే చేరింది. గగనంలో రంగుల్లే అరచేతుల్లోనే పట్టేద్దాం. దాల బాల అందాల బాల అందాల బాల వద్దమ్మ దూర ఏకాంత వేళ మలయాళ